గౌరవనీయులు స్థానిక శాసనసభ్యురాలు సీతక్క గారికి సీనియర్ మంత్రివర్యులు గౌరవనీయులు దయాకరన్న గారికి సోదరిమణి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారికి అదే విధంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారికి జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్ గారికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారికి రాష్ట్ర టిఎస్ఎంఐడిసి చైర్మన్ తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారికి నాగజ్యోతి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు భవానీ గారు రియాజ్ గారు శ్రీదేవి గారు మన జిల్లా కలెక్టర్ చాలా బాగా పనిచేస్తున్నారు కృష్ణ ఆదిత్య గారికి వేదిక మీద ఉన్న డిఎంఎండిచో గారు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇవాల హెల్త్ ప్రొఫైల్ ను ములుగు సిరిసిల్ల జిల్లాలో ప్రారంభం చేసుకున్న సందర్భంగా ములుగు జిల్లా ప్రజలందరికీ నేను పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇది దేశంలోనే ఎక్కడ జరగలేదు ఇది అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాల్లో యూరప్ లాంటి దేశాల్లో ప్రజలకు ఈ హెల్త్ ప్రొఫైల్ ను కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంటుంది అటువంటి కార్యక్రమాన్ని ఇవాల ఒక ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగానే ఇవాల ఈ హెల్త్ ప్రొఫైల్ ను మనం గ్రౌండ్ చేసుకోవడం జరుగుతా ఉంది ఈ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం జిల్లాలో 40 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్దేశించారు ఇక్కడ సిరిసిల్లలో 40 రోజుల్లో పూర్తి చేస్తాం ములుగులో కూడా 40 రోజుల్లో పూర్తి చేస్తాం ఈ 40 రోజుల్లో చేయడానికి 197 మెడికల్ టీమ్స్ ను ములుగు జిల్లాలో ఫామ్ చేశాం ప్రతి టీమ్ లో కూడా ఒక స్టాఫ్ నర్స్ గారు ఒక ఎఎన్ఎం గారు గాని ముగ్గురు ఆశా వర్కర్లు ఉంటారు వారికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా కూడా సమకూర్చాం ఈ దాదాపు ఒక 10 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రాథమికంగా ఈ కార్యక్రమానికి విడుదల చేయడం జరిగింది సో ఇంటింటికి వెళ్లి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ మూత్ర పరీక్షలు వాళ్ళ బీపీ షుగర్ అన్ని రకాల పరీక్షల్ని కూడా చేసి వాళ్ళకి ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఆ డిజిటల్ హెల్త్ కార్డ్ ఇవ్వడంతో పాటు వాళ్ళ వివరాలన్నీ కూడా మొత్తం వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ యాక్సిడెంట్ అయినా ఇంకొక కారణంలోనో ఇంకొక కారణం చేత ఆసుపత్రికి వెళ్తే వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టినా వాళ్ళ ఫోన్ నెంబర్ కొట్టినా వాళ్ళ పేరు కొట్టినా వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా వచ్చేస్తుంది గతంలో చేసుకున్న పరీక్షలు వాళ్ళ ఎక్స్రేలు సిటీ స్కాన్ రిపోర్ట్లు ఎవ్రీథింగ్ అందులో ఉండిపోతాయి ఇంకా డాక్టర్లకు ఏమైందంటే అది ఒక్కసారి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఈ పేషెంట్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలిస్తే మెరుగైన వైద్యం అందించగలుగుతారు త్వరితగతిన వైద్యాన్ని అందించగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ హెల్త్ ప్రొఫైల్ ఇలాంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమతోని ఇలా ములుగు జిల్లాలో ప్రారంభించమని వారు ఆదేశిస్తే ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఇలా మేము ములుగు జిల్లాకు వచ్చాం సీతక్క గారు మాట అన్నారు సమాంతరంగా చూడమని మేము సమాంతరంగా చూడట్లేదు అధికంగా చూస్తున్నాం ఎక్కువగా చూసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి గారు ఇంత చిన్న జిల్లా అయినా ఎందుకు చేసిండ్రు ఇది వెనకబడ్డది దీన్ని చేయి బట్టి పైకి నడిపించాలి దీన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రేమతో ముఖ్యమంత్రి గారు ఇవాళ ములుగు జిల్లా చేయడం జరిగింది అట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ ములుగు జిల్లా అయింది కనుకనే ములుగు ఇవాళ జిల్లా ఆసుపత్రి శాంక్షన్ అయింది ఆ జిల్లా ఆసుపత్రిలో భాగంగా 250 పడకల ఆసుపత్రికి ఇవాళ మనం శంకుస్థాపన చేసినాం ఈ 250 పడకల ఆసుపత్రికి ఈరోజు 42 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 42 కోట్లతో 250 పడకల జిల్లా ఆసుపత్రికి ములుగులో ఈరోజు శంకుస్థాపన చేశాం ఈ 42 కోట్లతో పాటు ఇంకా ఈరోజు ఇక్కడ రేడియాలజీ ల్యాబ్ టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా మనం శంకుస్థాపన చేసినాం ఈ టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏంటంటే 57 రకాల రక్త పరీక్షలు పేదలకు ములుగు జిల్లాలో ఉచితంగా అందించడం కోసం ఇవాళ టీ డయాగ్నోస్టిక్ సెంటర్ వచ్చింది రేడియాలజీ ల్యాబ్ దాదాపు 70-80 లక్షలతో రేడియాలజీ ల్యాబ్ను కూడా ప్రారంభించడానికి ఈరోజు శంకుస్థాపన చేసినాం ఈ రేడియాలజీ ల్యాబ్లో భాగంగా ప్రజలకు ఈసీజీ కానీ 2D ఎకో ఎక్స్రే అల్ట్రాసౌండ్ మెమోగ్రఫీ తదితర సేవలు ఉచితంగా అందించడం కోసం రేడియాలజీ ల్యాబ్ను కూడా ఈరోజు ములుగులో మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది సిటీ స్కాన్ మిషన్ అసలు ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే జిల్లా కేంద్రాల్లో కూడా సిటీ స్కాన్ ఉండేది కాదు మొత్తం మా మెదక్ జిల్లాలో ఒక సిటీ స్కాన్ ఉండకపోవు
ఎంజీఎంలో మూతబడుతుండే కానీ అటువంటిది ఈరోజు ఒక మార్మూల ప్రాంతమైనటువంటి ములుగులో మనం ఒక సిటీ స్కాన్ మెషిన్ కూడా పెట్టుకున్నాం ఐసియు వార్డ్ వచ్చింది పీడియాట్రిక్ ఐసియు వార్డ్ వచ్చింది ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ వచ్చింది అంటే నథింగ్ లెస్ దాన్ ఏ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎందుకంటే ఎంజీఎం లో ఏమేమి సౌకర్యాలు ఉండనో ఇయాల ములుగులో కూడా అటువంటి సౌకర్యాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి మనం తీసుకోవడం జరుగుతా ఉంది మరి ఇట్లా మనం చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి వాస్తవానికి 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే ఒక గ్రామ పంచాయతీని ఎక్కడన్నా జిల్లా జరిగిందంటే అది ఒకే ఒక్క జిల్లా ములుగు జిల్లా ఎక్కడన్నా పెద్ద పట్టణం ఉంటే ఓ సిద్దిపేట అయింటదో సంగారెడ్డి అయింటదో నర్సంపేట అయింటది లేతే ఒక మైబాద్ అయింది కానీ ఒక గ్రామ పంచాయతీని అది మున్సిపాలిటీలు పెద్ద పట్టణాలు ఒక గ్రామ పంచాయతీని జిల్లా కేంద్రంగా చేసిందు అంటే ములుగు ప్రజల మీద ఈ ప్రాంతం మీద ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉందో ఒకసారి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మరి ముఖ్యంగా ఈ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం వచ్చే 40 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాం రేపటి నుంచి మా జిల్లా కలెక్టర్ గారు మంచి డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడే దృష్టి పెట్టి మరి ఒక ఆఫీసర్ ని సిరిసిల్లలో ఒక ఆఫీసర్ ను ములుగులో పెట్టి వచ్చే 40 రోజులు క్లోజ్ గా మానిటర్ చేయమన్నాం ప్రతి రోజు ఇంటింటికి వెళ్లి వాళ్ళ యొక్క అన్ని పరీక్షలు చేసి ఏ రోజు కా రోజు వాటిని ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తాం వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇస్తాం అంతే కాకుండా పరీక్షలు చేసిన సందర్భంలో వాళ్ళకి బీపీ ఉందనో షుగర్ ఉందనో ఇంకేదైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే వెంటనే వాళ్ళకి మందులు కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతాం ఆ మందులు ఒకవేళ బీపీ షుగర్ అనేది క్రానిక్ డిసీజెస్ నెల నెల వాడాలి మందులు మా ఆశా వర్కర్ల ద్వారా నెల నెల వాళ్ళకి ఉచితంగా ఇంటి దగ్గరనే వాళ్ళ ఇంటికి వెళ్లి మందులు ఇవ్వడం కోసం ఒక కిట్ కూడా ఈ రోజు రూపొందించి అందించే కార్యక్రమం కూడా హెల్త్ ప్రొఫైల్ లో భాగంగా తీసుకురావడం జరిగింది సో దట్ ఇంకా అది వాళ్ళు రెగ్యులర్ గా వాడితే ఏమైందంటే భవిష్యత్తులో కిడ్నీ ఫెయిల్యూర్ గాని హార్ట్ ఫెయిల్యూర్ గాని లివర్ ఫెయిల్యూర్ రాకుండా ఉండాలని చెప్పి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి వాళ్ళ క్రానిక్ డిసీజెస్ ను అడ్రస్ చేయాలని చెప్పి ఈ హెల్త్ ప్రొఫైల్ లో వీటన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది మన జిల్లాలో దాదాపు 18 ఏళ్ల వయసు దాటినటువంటి వాళ్ళు 260,000 మంది ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఈ 260,000 మందికి వచ్చే 40 రోజుల్లో ఈ హెల్త్ ప్రొఫైల్ ను పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలు ప్రతిదీ కూడా దేశానికి ఆదర్శంగా ఉంది రైతు బంధు ఇలా మనం దేశానికి ఆదర్శంగా ఉన్నాం మనం చూసి ఇతర రాష్ట్రాలు ప్రారంభించినాయి కేంద్ర ప్రభుత్వం కూడా స్టార్ట్ చేసింది కళ్యాణ లక్ష్మి పథకం దేశానికి ఆదర్శం 24 గంటల ఉచిత కరెంటు ఇవాల దేశానికి ఆదర్శంగా ఉంది ఇవాల రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇది మొత్తం దేశానికి ఆదర్శంగా ఉంది మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమం ఇవాల కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలు కూడా మనం చూసి కాపీ కొట్టి వాళ్ళ రాష్ట్రాల్లో దేశం మొత్తం అమలు చేయడం మనందరికీ కూడా గర్వకారణం అట్లాంటిదే మరో అద్భుతమైనటువంటి కార్యక్రమం హెల్త్ ప్రొఫైల్ ఇది ఇప్పటిదాకా ఏ రాష్ట్రం కూడా ఆలోచించలేదు అటువంటిది ఒక ట్రైబల్ జిల్లా నుంచి ములుగు జిల్లా నుంచి ఇది ప్రారంభించడం అనేటువంటిది ఇది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో నుంచి పుట్టినటువంటిది ఇవాళ పేదల గురించి ముఖ్యమంత్రి గారికి ఎంత మానవీయ కోణం ఉంటుందో ఇవాళ ఒకసారి మన అందరం కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి ఈరోజు గిరిజన యూనివర్సిటీ గురించి కూడా ఒక విషయం చెప్పాలి మా సోదరిమణి మాట్లాడింది నిజంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంత దారుణంగా మోసం చేస్తుందంటే గిరిజన యూనివర్సిటీ పెట్టడంలో 7 ఏళ్ల నుంచి డబ్బులే ఇయ్యలే అదేదో ఇచ్చిండ్రు నిన్న 40 కోట్లు అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి కలిపట అంటే మనకు వచ్చేది 20 కోట్లు ఉత్త 20 కోట్లు ఇచ్చిండ్రు పోతే పోయింది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే గిరిజన యూనివర్సిటీలో గిరిజనులకు 7.5% ఇస్తారట సీట్లు 7.5% పేరు మరి గిరిజన యూనివర్సిటీ ఇచ్చేది 7.5% అది ఉస్మానియా యూనివర్సిటీ ఇస్తుంది కాకతీయ యూనివర్సిటీ ఇస్తుంది మరి గిరిజన యూనివర్సిటీ పేరెందుకు పెట్టినట్టు వీళ్ళు ఏం మోసం చేస్తుండ్రు ఇలా ఆనాడు కేసీఆర్ గారు ములుగులో గిరిజన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చిండ్రు రాష్ట్రంలో ఒక్క రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లేకుండా మహిళల కోసం కానీ ములుగులో ఆ రోజు కేసీఆర్ గారు ఆడపిల్లల చదువులు మధ్యలో ఆపద్దని చెప్పి ఇక్కడ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే అక్కడ 90% ఎస్టీలకే ఇస్తున్నాం రెసిడెన్షియల్ మహిళా స్కూల్స్ తెచ్చినాం ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ తెస్తే 90% ఎస్టీ పిల్లలకే ఇస్తున్నాం మరి గిరిజన యూనివర్సిటీలో 7.5% ఇచ్చుడు ఇది ఎక్కడి నీతి కేంద్ర ప్రభుత్వాన్ని 7.5% ఇవ్వడానికి దాన్ని గిరిజన యూనివర్సిటీ పేరెందుకు పెట్టినట్టో ఇవాళ సమాధానం చెప్పాలని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇవాళ రాష్ట్రంలో
మేము రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే 90% వాళ్ళకి ఇస్తున్నాం. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 90% గిరిజనులకు ఇస్తున్నాం. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 90% ఇస్తున్నాం. రెసిడెన్షియల్ లా కాలేజ్ కూడా తెచ్చాం గిరిజనుల కోసం. దేశంలోనే మొట్టమొదటిసారిగా మా ఎస్టీలు చదువుకోవాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లా కాలేజీ తెచ్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే. అక్కడ ఎవరికి ఇస్తున్నాం? 90% సీట్లు ఎస్టీ ఆడపిల్లలకు. మరి లా చదువుకోవాలి, లాయర్లను తయారు చేయాలని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి యూనివర్సిటీలో మీరు 7.5% ఇచ్చే నీతి ఏందని ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వెంటనే మార్చండి, 90% ఇచ్చే విధంగా మీరు దాన్ని చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ మేము అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినాం. ఇప్పటిదాకా దానికి అతిగతి లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా 9.5% ఎస్టీ రిజర్వేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేసినాం. కోయగూడాలు, గోండుగూడాలు, తండాలని గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంది, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి. రాబోయే రోజుల్లో మా దయాకరణ నాయకత్వంలో తప్పకుండా ఆడ మంచి జీపీ బిల్డింగ్స్ కూడా నిర్మాణం చేస్తాం. మా సత్యవతక్క నాయకత్వంలో రోడ్లు కూడా ఇంకా మిగిలిపోయిన వేసే కార్యక్రమం కూడా చేసుకుంటాం. మరి ఈరోజు మా సోదరిమణి ఎంపీ గారు సీఎం మిషన్ కావాలని అడిగారు. కవిత గారు, మాకు యాక్సిడెంట్లు అయినప్పుడు అన్నీ వచ్చినాయి. సిటీ స్కాన్ వచ్చింది, ఐసీయూ వార్డు వచ్చింది, వెంటిలేటర్స్ వచ్చింది, ఆక్సిజన్ సౌకర్యం వచ్చింది, పెడియాట్రిక్ ఐసీయూ వచ్చింది, అన్ని కూడా సౌకర్యాలు మాకు వచ్చినాయి అన్న. వెంటిలేటర్లు కూడా వచ్చినాయి. ఇదొక్క సీఎం మిషన్ కావాలని చెప్పి కవిత గారు కోరారు. జనరల్గా హైవే ఉంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఏమైనా కాళ్ళు చేతులు విరిగినప్పుడు ఎంజీఎం దాకా పోవాల్సి వస్తుంది, మా దగ్గరనే సీఎం మిషన్ ఇవ్వండి, ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నాడు కనుక అదొక్కటి ఇవ్వగలిగితే మా దగ్గర పేదలకు ఉచితంగా వైద్యం అందుతుందని చెప్పి వారు కోరిండ్రు. ఒక వారం రోజుల్లోగా సీఎం మిషన్ను ములుగు ఆసుపత్రికి శాంక్షన్ చేస్తాం. మరి అదేవిధంగా తలసేమియా పేషెంట్స్ గురించి కూడా, వాళ్ళు ఆల్ ద వే హైదరాబాద్కు పోయి ట్రీట్మెంట్ పొందాలంటే కొంత ఇబ్బంది అవుతుంది కనుక ఇక్కడే ఏదన్నది వారికి సౌకర్యం అటు వరంగల్లో కానీ లేకపోతే ములుగులో కానీ చేయాలని చెప్పి వారు కోరుతున్నారు. తప్పకుండా దాన్ని పరిశీలించి త్వరలోనే ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మా సోదరిమణి ఎంపీ గారికి తెలియజేస్తున్నాం. అట్లే కాలేజ్ గురించి దయాన్న గారు, సత్యవతక్క గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా అడిగిండ్రు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉంది. ముఖ్యమంత్రి గారికి ములుగంటే చాలా ప్రేమ. ముఖ్యమంత్రి గారికి ఈ ఆదివాసీ కోయగూడాలు అభివృద్ధి చెందాలని వారికి ఎంతో ప్రేమ ఉంది. తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. బహుశా త్వరలోనే మీరు ఆ శుభవార్త గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారని చెప్పి కూడా నాకు ఆ నమ్మకం ఉంది. మీ మాటను కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా. మీరందరు కూడా ఇట్లా అడిగారనేటువంటి విషయాన్ని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు ములుగులో చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. మరి హెల్త్ ప్రొఫైల్ లాంచ్ చేయడంతో పాటు 250 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసినాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, పాతవి 100 పడకలు, కొత్తది 250. అంటే ఒక ములుగులో 350 పడకల ఆసుపత్రి అలా పేదలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. ములుగులో ఈరోజు రేడియాలజీ ల్యాబ్ పేదలకు అందుబాటులో రాబోతూ ఉంది. సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. ఇంకా కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని రంగాల్లో కూడా మరి ములుగును ముందుకు తీసుకుపోతాం. ఇలా ములుగు దేశ చరిత్ర పుటల్లోనే బహుశా ఈ హెల్త్ ప్రొఫైల్ ఉన్న మొట్టమొదటి జిల్లాగా భారతదేశంలో ములుగు జిల్లా నిలవబోతా ఉంది. దేశంలో ఏం చెప్పినా ఇంలే నువ్వు, దేశంలో ఏ జిల్లాలో కూడా ఈ రకమైన పరిస్థితి లేదు. మరి మొట్టమొదటి జిల్లాగా ఒక ట్రైబల్ జిల్లా, ఒక ఆదివాసీ జిల్లాను హెల్త్ ప్రొఫైల్, ఈ హెల్త్ ప్రొఫైల్ రికార్డు ఉన్నటువంటి తొలి జిల్లాగా దేశ చరిత్రలో నిలబడబోతుంది మన ములుగు జిల్లా. మరి ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించడంలో నేను భాగస్వామ్యమైనందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 40 రోజులు మా డిఎంఎండ్హెచ్ఓ గారు, డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు బాగా క్లోజ్ మానిటర్ చేయండి. వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నా నివృత్తి చేయండి. లోకల్గా ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోండి. కొంతమంది రక్తం ఇవ్వడానికి వెనక ముందు అవుతుంటారు. చెప్పాలి, ఇది మీకోసమే, మీ హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం కోసం అనేది కొంచెం కన్విన్స్ చేసి 18 ఏళ్ళు దాటిన ప్రతి పౌరుడిది కూడా మనం హెల్త్ కార్డ్ తయారు చేసి అందించే విధంగా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టండి, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయండి. ఎక్కడ ఒక్క మనిషి కూడా మిస్ కాకుండా అద్భుతంగా ఇది తొలి జిల్లాగా చరిత్రలో నిలబడే విధంగా ఈ 40 రోజులు క్లోజ్ మానిటరింగ్ చేయాలని, మా సత్యవతక్క కూడా కొంచెం టైం ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే రెగ్యులర్గా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి నేను పేరున కోరుకుంటూ ధన్యవాదాలు.